అన్నీ చాలా తొందరగా అయిపోతున్నాయి. సడన్లీ అంటే ఆల్ ఒక బైలింగ్వల్ సినిమా చేస్తున్నా, మొన్న మొన్నే యాక్టింగ్ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ ప్రౌడ్లీ ప్రెజెంటెడ్ బై జ్ఞానవేల్ రాజా గారు అండర్ ద స్టూడియో గ్రీన్ బ్యానర్ ఇన్ మై ఫస్ట్ తమిళ్ తెలుగు బైలింగ్వల్ ఇన్ అ స్క్రిప్ట్ వన్ ఖతర్నాక్ స్క్రిప్ట్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఆనంద్ అండ్ టు బి షాట్ బై సంతాన అండ్ టు బి వర్కింగ్ అలాంగ్ మ్యారీన్ సెకండ్ టైం. ఆల్రెడీ ఒక సాంగ్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు పని చేస్తున్నాం. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. మజా వస్తుంది కానీ నిజం చెప్పాలంటే నాకు ప్యాక్ అవుతుంది విపరీతంగా. అంటే ఎక్కడెక్కడ ఎట్లెట్లా ప్యాక్ అవుతుంది అని చెప్పలేను. ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. సేమ్ ఈ ఫీలింగ్ నాకు 10-12 ఇయర్స్ బ్యాక్ బోర్డ్ ఎగ్జామ్ రాసే ముందు అలాంటి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం తమిళ్ కూడా అటెంప్ట్ చేస్తున్నా కాబట్టి. బట్ అంటే ఒక్కొక్కసారి ఎందుకు రా నీకు కష్టాలు అనిపిస్తుంది, నీకు అవసరమైదంతా అనిపిస్తుంది. కానీ ఏమన్నా ఇఫ్ యూ వాంట్ సంథింగ్ బిగ్, ఐ థింక్ యూ జస్ట్ నీడ్ టు జంప్ ఇన్ అండ్ లైఫ్ షార్ట్ సో యూ నీడ్ టు టేక్ సమ్ రిస్క్స్. బట్ ఫ్రమ్ ద టైమ్ ఫస్ట్ టైం జ్ఞాన్ గారు టోల్డ్ మీ ది స్క్రిప్ట్ అండ్ హీ వాజ్ రియలీ ఎక్సైటెడ్, అప్పుడు టైం కూడా లేదు నా టైం లైన్లో. కానీ స్క్రిప్ట్ ఇన్నాగానే జరిపేసిన ఓ 3 మంత్స్ ఇది ఎట్లయినా చేయాలని. ఐ లైక్ ద స్క్రిప్ట్ సో మచ్ అండ్ వన్ రియలీ యంగ్ టీమ్ విత్ సంతాన. అంటే డిఓపి అని కూడా పూజారి కూడా నమ్మలేదు డిఓపి ఎవరు అని ఎత్తుకుతున్నారు పక్కనే ఉంటే. సో అండ్ విత్ ఆనంద్ అండ్ విత్ జ్ఞాన్ అండ్ విత్ మేరీ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ ఫన్. అండ్ వీ స్టార్ట్ షూట్ ఆన్ ద 8th. వీఆర్ స్టార్టింగ్ షూట్ ఆన్ ది 8th. ఫస్ట్ షెడ్యూల్ చెన్నైలో చేసి నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో చేస్తున్నాం. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ అండ్ నా వుడ్ రియలీ లైక్ ద మ్యాన్ జ్ఞానవేల్ రాజా టు స్పీక్. ఈజ్ జర్పనా లేకపోతే ప్లేస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ స్ట్రైట్ ఫిల్మ్ ఫర్ తెలుగు అండర్ స్టూడియో గ్రీన్. లిటిల్ లౌడర్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్ట్రైట్ ఫిల్మ్ ఫర్ స్టూడియో గ్రీన్ ఇన్ తెలుగు. అండ్ ఐ థ్యాంక్ విజయ్ బ్రదర్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ప్రొడ్యూస్ ద ఫస్ట్ ఫిల్మ్ హియర్ స్ట్రైట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. అండ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ అబౌట్ వర్కింగ్ విత్ ఆనంద్ శంకర్ బ్రదర్. ఐ సా ఆల్ హిస్ ఫిల్మ్స్, 2 ఫిల్మ్స్, అరిమాన్ ఎంబి అండ్ ఇరుముగన్ విత్ యాక్టర్ విక్రమ్. అండ్ ఇట్స్ ఎ కిక్యాస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ గుడ్ జర్నీ విచ్ హస్ స్టార్టెడ్ హియర్ అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ మెహరీన్ ఆన్ బోర్డ్. ఫస్ట్ టైం వీఆర్ వర్కింగ్ విత్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ బ్రదర్ శాంత యంగ్స్టర్ అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ వెరీ సీనియర్ బికాస్ హీ హస్ డన్ 3 లాంగ్వేజెస్. దిస్ ఇస్ ద 4th లాంగ్వేజ్ ఈస్ డూయింగ్. సో వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, హీస్ ఆల్రెడీ వర్క్డ్ విత్ తానాసేన్ ద కుటుంబ్ గ్యాంగ్ విత్ సూర్య ఇన్ అవర్ బ్యానర్ అండ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్ ఫర్ ద సెకండ్ టైమ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టుడే ఆల్ సెరిమనీ, పూజా సెరిమనీ వాస్ వెరీ ప్లసెంట్ అండ్ నైస్. అండ్ ఐ థ్యాంక్ ఆన్ దిస్ అకేషన్ దట్ ప్రెసెంట్ మీడియా దట్ వాట్ ఎవర్ సపోర్ట్ యువర్ గివెన్ టిల్ నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ హోప్ దట్ దిస్ ఫిల్మ్ టర్న్స్ అవుట్ టు బి అ సూపర్ హిట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. I'm here for like a proper press meet after Irumugan Chinkokudu, which released here. And the same thing I wish that time was like, I really wanted to speak in Telugu, but I've been like trying and all that. It's pretty hard, but I love the industry here. And that's the reason why I was telling Vijay also, now like Tamil and Telugu has become so close to each other. And in fact, it's gone on a national level where language is not a barrier. So I was like, you know, let's make a film which is both Telugu and Tamil. And you know, I was narrating the script and all that. And with him, I've seen both of his movies. And when I watched Pelli Chooplu itself, I was like, wow, this is like a beautiful film and he's done a great job. And with Arjun Reddy, he went to a different level. Like everybody knew that. And I was like, someone like that would be appreciated anywhere. Like even with Vikram, like he was popular like all over India, like with all the films that he did. He never had a language barrier. So I saw Vijay like that. I was like, he's somebody who will be appreciated in any industry. And the Tamil film industry, even Arjun Reddy, like worked really well in Chennai.
that people, the moment they came to know that Vijay Devarakonda is going to be a part of a Tamil Telugu film, they were also excited and they were looking forward to good cinema, you know. So I'm really glad to be working with him and I'm looking forward to it. So it's a crazy character, he's going to rock that. Producer sir, Nyanavel sir has been, I have been in touch with him for a very long time. Like after the first film got over, we used to meet, and second film got over, we used to meet. And I put on so much weight because of him only. Because so many lunches, so many dinners we've had. So I have always liked his work because he's a big producer. He does so many films in Tamil. For me, I've been wanting to work with him. And I'm very happy that this just came along and it came together. With Mehreen, I spoke to her and narrated and all. Like I've seen one of her films like half here and there, and I really thought, you know, she's performed so well. And everybody that you speak to in Andhra, when you have a conversation, they're like, wow, you know, she's good, she's doing a good job. So I'm really glad to be having that kind of a team, you know. It's all about positivity at the end of it. And I have great technicians with me. Like Kiran sir is a very big art director. He's done all big films back in South, with director K.V. Anand, Selvaraghavan, Vigneshivan. I mean, the line is just so long. So after two films only, now I get a chance to work with him. So that is going to be really good. Santa has been a friend. He was a kid that time. I used to hang out with him. He is DOP Ravi K. Chandran's son. So Ravi sir is the one who brought me into cinema in the first place. He gave me the opportunity to work as an AD somewhere. And now I am working with him and both of us are working together. So it feels really good. We have a great team with Shravya also. You know, she's doing a great job. She's the stylist of the film. So the team and everything is beautiful. So I'm looking forward to the shoot. I think audiences from Tamil and Telugu would love it, you know, we're working towards it. Thank you so much for coming here. Yeah, thank you. Firstly, andriki media loki chala chala thanks ikkadiki raavu nunchi. Nenu chala happy ga unnanu ee roju na new film opening ayindi with the young sensation Arjun Reddy Vijay Devarakonda. I got a chance to work with him about 2 months back, for the Holi song. And that time only, I had a wish that I wish I get to work with him because, he's a very focused and a dedicated actor. And I'm really very happy that in his next film, I'm getting to work with him under Anand sir's direction. And, I think my rebirth in Tamil with Studio Green bankrolling this, Nyanvil Raja sir. So I really want to thank them for having that kind of faith in me, to get me on board of the for this film. And I think we all need all your blessings and good wishes for our project. And I hope that we are going to make this another big success, and reach another milestone. Thank you so much. It is to have the whole script 2 months before and all. But I had it luckily, so yeah, he's been working with somebody who has the script ready. So 1.5 months before I gave him the script and all, I'm like, so this is the script, these are the lines. So everybody reads those lines and memorize it, like how I used to learn my old Hindi poems in school and come and say that during shoot. He's like, no, I'm going to learn Tamil. I'm like, girl, you're going to learn Tamil. And then he has a tutor, so that person is always coming over and that person is... So the way he looks at things itself, I should say that he is somebody where he says on shoot, I don't want to feel that I am a Telugu person, right? And if I had known Tamil, would I be able to do a better performance? So he's like, I want to know Tamil itself. I don't even want to have that inhibition. So let me learn it. So that's the reason he takes a lot of pressure on himself to, do something really good, that he's actually taking that tension. Otherwise, if it's anybody else's, that you just read it and go and perform. But that way, someone so dedicated and someone who's already working on it for the last 1 month preparing and all that is brilliant. So that is really nice. Other than that, we couldn't bring them here. They have been a little busy. The film has got a very good team otherwise. Actor Satyaraj sir is playing one of the very big characters who will be playing along with Vijay in this film. And actor Nazir is there in this film. And then other actors, are also from Telugu and Tamil. There are a lot of interesting actors in the film that are there. There's humor, there's comedian from Tamil, from Telugu, all that. It's a great team. And music is by this guy called Sam C.S., who did this film called Vikram Veda with Vijay Sethupathi and Madhavan.
So he has been critically acclaimed for the background score and the music, and it was a very big hit. And for him, it's a launch in Telugu also. So I'm sure somebody who's that appreciated there will be appreciated here also. So he's on board for music. So it's a great team that way. And for me, it's a completely different collaboration from my previous films also. So we're looking forward to doing something nice. I have an idea about what this film is about. So what character he's playing. Yeah, with the title and everything is going to come out. So I think that will be more surprising for the audience. You know what, stage by stage, or 3-4 days probably, I think sir will announce which date we're going to do the first look. So we'll keep that surprise for now as to what it is. అంటే తిడుతున్నావా నన్ను? No, I'll after watching Arjun Reddy, very rare.